హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్లు కొత్త విధానంలో లోన్లు ఇవ్వడానికి కొన్ని నిబంధనలు విడుదల చేశారు పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇక్కడ మనం చూస్తే కొత్త విధానంలో స్త్రీనిధికి అంటే శ్రీనిధి ద్వారా డ్వాక్రా మహిళలు లోన్ తీసుకోవడానికి కొత్త అర్హతలో నిబంధనలు మనం ఇక్కడ చూడొచ్చు స్వయం సహాయక సంఘంలో సభ్యులే ఉండాలి అంటే డ్వాక్రా గ్రూప్లో సభ్యులే ఉండాలి ఈ సంఘం ఏబిసి లేదా డి గ్రేడ్ కలిగిన గ్రామ సంఘంలో నమోదయ్యి ఉండాలన్నమాట అంటే ఇక్కడ ఏదైతే సంఘాలు ఉన్నాయో వివోఎల్ సంఘాలు ఉంటాయి కదా ఊళ్ళోని ఆ సంఘాలకు సంబంధించి ఏబిసి లేదా డి అనే గ్రేడ్లో కలిగి ఉండాలన్నమాట మీ గ్రూపు ఇక రుణం కావాలనే సంఘం సభ్యుల ఇతర అప్పులలో బాకీ లేకుండా ఉండాలి అంటే ఒక శ్రీనిధిలోని డబ్బులు కావాలంటే వేరే వాటిల్లోని మీకు అప్పు అయితే ఉండకూడదన్నమాట కనీసం ఏడు వేల రెండు వందల రూపాయలు అనేది నిధి శ్రీనిధికి చెల్లించాలి అంటే శ్రీనిధిలో మీకు డబ్బులు కావాలంటే మీ గ్రూప్ తరఫున ఏడు వేల రెండు వందల రూపాయలు అనేది ఇక్కడ పొదుపు కింద శ్రీనిధిలో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నమాట అంటే అందులో అందులో సేవింగ్ చేసుకోవాలి మీరు ఇక పది మంది సభ్యులుంటే నలుగురికి రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది పదకొండు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటే ఆరుగురు సభ్యులకు మూడు లక్షల రుణానికి అయితే అవకాశం ఇస్తారన్నమాట ఇంకా శ్రీనిధి రుణాన్ని తీసుకునే సంఘ సభ్యులు తమ జీవనోపాధికి మాత్రమే వినియోగించుకోవాలి ఇక్కడ జీవనోపాధికి మాత్రమే ఉపయోగించుకోవాలి కానీ అందులో లోన్లు తీసేసుకొని ఏది పడితే అది పెట్టేసుకుంటానంటే అంటే వాడేసుకుంటామంటే వీళ్ళు ఎవరు అనమాట దానికి సంబంధి సంబంధించి మనం ఏ విధంగా ఉపయోగిస్తామో జీవనోపాధికి క్లియర్గా తెలియజేస్తేనే ఈ లోన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది కొత్త విధానంలో శ్రీని ద్వారా డ్వాక్రా మైళ్ళు తీసుకోవడానికి లోన్లు తీసుకోవడానికి అర్హతలు ఇవన్నీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను